అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడైతే మీ అందరికీ కూడా లైఫ్ లో చాలా వరకు కూడా ఒక లైఫ్ అన్న తర్వాత డౌన్ ఫాల్స్ అయితే ఉంటాయి. సో అలా డౌన్ ఫాల్ అవ్వకుండా మనల్ని మనం రెగ్యులర్ గా మోటివేట్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ అయితే నాకు తెలిసినవి నేను షేర్ చేయబోతున్నాను అండి. వీడియోని అయితే చిన్నగానే ఉంటుంది, ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ ఉన్న జనరేషన్ కావచ్చు అండ్ ప్రజెంట్ ఉన్న రిలేషన్స్ కావచ్చు చాలా అంటే చాలా కన్వీనియంట్ గా ఉంటున్నాయండి. సో ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళు బిజీ ఉంటున్నారు అండ్ ఒకరి గ్రోత్ చూసారు అంటే ఈ రోజులో కొంచెం జెలస్ ఫీలింగ్ అనేది ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ మీరు కూడా చదువులో కావచ్చు లైఫ్ లో కావచ్చు అంటే చదివే పిల్లలకి వాళ్ళ స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది. సో కొన్ని కొన్ని లవ్ విషయాల్లో కావచ్చు, కొన్ని కొన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ పేరెంట్స్ విషయంలో కావచ్చు. సో ఇలాంటి వాటిల్లో కొన్ని కొన్ని సందర్భాలలో మనము డౌన్ఫాల్ అయిపోతూ ఉంటాము, బాధపడిపోతూ ఉంటాము, నేను ఇంకేం చేయలేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా. సో అలా అనుకున్నప్పుడు ఒకటి కొంతమంది ఏంటంటే నెగిటివ్ డెసిషన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో వన్స్ మనం నెగిటివ్ డెసిషన్ తీసుకునే ముందు ఒకటికి 100 సార్లు ఆలోచించాలండి. ఆ ఒక్క నెగిటివ్ డెసిషన్ వల్ల మీ లైఫ్ మొత్తం తారుమారు అయిపోతుంది అనమాట. సో ఒకటికి 100 సార్లు ప్రయత్నం చేసిన తర్వాత అప్పుడు ఏదైనా కానీ మనం మనల్ని ఏంటంటే నాకు ఇంతే నా లైఫ్ ఇంతే నేను దేనికి పనికిరాను నేను నెగిటివ్ చిన్నప్పటి నుంచి నాకు కావాల్సినవన్నీ అంటే సినిమాల్లో సీరియల్స్లో కొటేషన్స్ ఉంటాయి కదండి, నేను ఏది కోరుకుంటే నాకు దూరం అయిపోతుంది. సో ఇవన్నీ లైఫ్లో జరగవండి. ప్రతి ఒక్కరికి కూడా కొన్ని డౌన్ఫాల్స్ ఉంటాయి, ఎలాంటి వ్యక్తికైనా ఎంత కోటీశ్వరులకైనా కానీ. సో ఎవరికి ఉండాల్సిన ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండే సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉంటాయి. సో అందుకని చెప్పేసి నాకే ప్రపంచంలో కష్టాలన్నీ వచ్చేసాయని ఫీల్ అవ్వకుండా మీరు ఆ బాధలో ఏ ప్రయత్నం చేసినా కానీ ఒక నెగిటివ్ మైండ్తో ఉన్నారు కాబట్టి సో మనకి నెగిటివే ఎదురవుతుంది. పాజిటివ్గా నేను ఇది చేశాను చేసి చెయ్యండి. సో దాన్ని బట్టి మనకి రిటర్న్ పాజిటివ్ ఎదురవుతుంది. వన్స్ మనకి అది మనం అనుకున్నది జరగలేదు అంటే నెక్స్ట్ ట్రై చేయండి. ఏదైనా కానీ పాజిటివ్ మైండ్తో ట్రై చేయండి. అది కూడా మీకు ఆ నెగిటివ్ ఇంప్రెషన్ ఒకటి ఫెయిల్ అయిపోయిన తర్వాత నెగిటివ్ నెగిటివ్ అని చెప్పి ఆలోచించేసి పిచ్చి పిచ్చి డెసిషన్ తీసుకోకుండా వన్స్ ఆలోచించి పాజిటివ్గా. సో మీకు ఇష్టమైన పని ఏదైనా ఉంటుంది కదా అండి. సో మీకు నచ్చిన పనులు సరౌండింగ్స్లో మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడడం, మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మీట్ అవ్వడం, సో మీకు నచ్చిన ఊర్లో కొన్ని రోజులు గడపడం అండ్ దాంతోపాటు మీకు ఏం చేయాలి నెక్స్ట్, ప్రజెంట్ మనం ఏం చేస్తే బాగుంటుంది ఆ వేలో మీరు కనుక థింక్ చేశారు, ఆ వేలో మీరు పాజిటివ్గా కనుక ట్రై చేసేవారంటే డెఫినెట్లీ మీకు సక్సెస్ వస్తుంది. సో ఒకటి నెగిటివ్ ఆలోచించే ముందు, నెగిటివ్ ఆలోచించి నెగిటివ్ పనులు చేసామనుకోండి, ఏదైనా అంటే చెడ్డ పనులు చెడ్డ నిర్ణయాలు తీసుకున్నామనుకోండి, అంతటితో మన లైఫ్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఎందుకంటే మనం తీసుకున్న డెసిషనే కరెక్ట్ డెసిషన్ కాదు. సో అదే మనం తీసుకునే డెసిషన్ అనేది మంచిగా ఉన్నప్పుడు మనకి మంచి ఎదురవుతుంది, అదొకటి గుర్తుపెట్టుకొని. సో మీరు ఆలోచించే ముందు ప్రయత్నం అనేది గట్టిగా చేయండి అండ్ చెడుగా అంటే నేను ఇంతే నా లైఫ్ ఇంతే ఆ వేలో కాకుండా నేను చేయగలను అనే కాన్ఫిడెంట్తో దాన్ని కరెక్ట్గా చేయండి, ఖచ్చితంగా మీకు టెన్ అయితే దొరుకుతుంది అనమాట. అంటే మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీ అందరికీ కూడా సన్ స్క్రీన్స్తో చాలా యూజ్ ఉంటుందండి. ఆ సన్ స్క్రీన్స్లో మనం ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలి, ఏ బ్రాండ్ సెలెక్ట్ చేసుకోవాలి, అసలు సన్ స్క్రీన్ ఎందుకు యూజ్ చేయాలి అని చెప్పేసి మీలో చాలా మందికి డౌట్స్ రావచ్చు. అసలు సన్ స్క్రీన్ అనేది ఎందుకు యూజ్ చేయాలి అంటే ఈ సమ్మర్లో మనకి సమ్మర్ అంటే సన్ నుంచి వచ్చే యూవీ కిరణాలు ఉంటాయి కదండి, వాటి వల్ల మన స్కిన్ టోన్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది, మన స్కిన్ కలర్ చేంజ్ అయిపోతుంది, స్కిన్ టెక్స్చర్ కూడా చాలా డ్యామేజ్ అయిపోతుంది. సో వాటి నుంచి మనం మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, మనం బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా కానీ. సో మన డే రొటీన్లో ఈ సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. నెక్కి ఫేస్కి అండ్ మీ చేతులు ఇవి కూడా కలర్ చేంజ్ అవ్వకూడదు అంటే హ్యాండ్స్కి కూడా సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి అండి. సో నేను సజెస్ట్ చేసేది వచ్చేసి మమ్మఎర్త్ బ్రాండ్ అండి, ఎందుకంటే మమ్మఎర్త్ ప్రోడక్ట్స్ అన్ని కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి, కెమికల్ ఫ్రీ ఉంటాయి, మెయిన్గా మన ఇండియన్ బ్రాండ్ కాబట్టి ప్రోడక్ట్స్ అన్ని కూడా చాలా సేఫ్గా తయారు చేస్తుందండి. సో ఈసారి వచ్చేసి నేను మీకు 2 వేరియేషన్స్ అయితే చూపిస్తాను అనమాట. సో మీకు నచ్చింది మీరు ట్రై చేయొచ్చు. కొంతమందికి విటమిన్ సి పడుతుంది అండ్ కొంతమందికి నార్మల్ సన్ స్క్రీన్స్ పడుతూ ఉంటాయి కాబట్టి మీ స్కిన్ టైప్ని బట్టి మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మమ్మఎర్త్ నుంచి నేను అల్ట్రాలైట్ ఇండియన్ సన్ స్క్రీన్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇందులో వచ్చేసి మనకి క్యారెట్ సీడ్ ఉంటుంది అండ్ టర్మరిక్ ఉంటుంది అనమాట, ఎస్పీఎఫ్ PA++ ఉంటుందండి. సో క్యారెట్ ఇది
క్యారెట్స్ ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ గా ఉంటుంది అనమాట. అండ్ మెయిన్ గా ఇది వచ్చేసి సన్ స్క్రీన్ కాబట్టి సన్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. సో పారాబిన్ అండ్ ఎస్ఎల్ఎస్, పారాబిన్ అండ్ సిలికాన్ ఫ్రీ ఉంటుంది, డెర్మటాలజికల్లీ టెస్టెడ్. ఎలాంటి స్కిన్ టైప్ అంటే మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా కానీ ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేయొచ్చు. అండ్ విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ అండి. విటమిన్ సి అనేది చాలా మంది స్కిన్ కి బాగా సెట్ అవుతుంది. సో మీరు ఇదైనా యూజ్ చేయొచ్చు, లేదంటే ఇది కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో మా అమ్మ అయితే విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ అండి. సో దీనివల్ల ఏంటంటే మనకి డైలీ గ్లో ఉంటుంది అండ్ ఇది ఒక సన్ స్క్రీన్, సన్ ప్రొటెక్షన్ నుంచి కూడా కాపాడుతుంది అనమాట. ఇందులో కూడా మనకి ఎస్పీఎఫ్ పిఏ ప్లస్ ప్లస్ ఉంటుందండి. అండ్ అలాగే ఇది వచ్చేసి కాంబినేషన్ విటమిన్ సి అండ్ టర్మరిక్ ఉంటుంది. సో సేఫ్ ఉంటుంది, డెర్మటాలజికలీ టెస్టెడ్ అండ్ ఎలాంటి స్కిన్ టైప్ కైనా కానీ ఇది యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇవన్నీ సన్ స్క్రీన్స్ అయితే ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది. సో సన్ స్క్రీన్ అయితే మీకు ఒకసారి చూసారు కదండి, ఇది వచ్చేసి క్యారెట్ సీడ్ అండ్ టర్మరిక్ కాంబినేషన్ అనమాట. సో ఇలా ఉంటుంది, చాలా లైట్ ఫార్ములాలో ఉన్నాయండి సన్ స్క్రీన్స్ అయితే. చాలా ఈజీగా కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట క్రీమ్ అనేది. సో ఇలా చూసారు కదా, ఈజీగా మన స్కిన్ లోకి అయితే అబ్జర్వ్ అయిపోతుంది చూసారు కదా. అండ్ ఇది విటమిన్ సి అండి. సో ఇది కూడా చాలా లైట్ ఫార్ములాలో ఉందండి చూసారు కదా. ఈజీగా రెండు సన్ స్క్రీన్స్ మనకి చాలా లైట్ ఫార్ములాలో ఉంటాయి అండ్ మన స్కిన్ లోకి ఈజీగా అయితే అబ్జర్వ్ అయిపోతాయి అన్నమాట. సో చూసారు కదా, సో ఇలా అందంగా మనం ఈ సన్ స్క్రీన్ యూజ్ చేయొచ్చు. మీకు వీటిల్లో మీ స్కిన్ కి తగినట్లుగా మీరైతే సెలెక్ట్ చేసుకోండి. లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే నేను ఆ కూపన్ కోడ్ ఇస్తానండి. ఆ కూపన్ కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు 20% అయితే మమ్మీ ఎర్త్ వెబ్సైట్ లో వస్తుంది. అండ్ అలాగే మమ్మీ ఎర్త్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్లాస్టిక్ పాజిటివ్, మెయిన్ గా చెప్పాలంటే మన ఇండియన్ బ్రాండ్. ఇవండి ఈ సమ్మర్ లో మీకు బాగా యూజ్ అయ్యే సన్ స్క్రీన్స్ అనమాట. మమ్మీ ఎర్త్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మమ్మీ ఎర్త్ లో కనుక మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ బై చేసామనుకోండి, మన ఆర్డర్ కి ఒక ప్లాంట్ అయితే లింక్ చేస్తారండి. అంటే మనమే స్వయంగా ఒక మొక్కని నాటినట్టుగా అనమాట. అండ్ దాని ఎగ్జాక్ట్ జియోలొకేషన్ ఇవన్నీ కూడా మన ఆర్డర్ కి లింక్ చేస్తారనమాట. మనకి ఆన్లైన్ లో mammaearth.in, అమెజాన్, నాయకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ వీటిలో అవైలబుల్ ఉంటాయి. మీకు దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయండి. మ్యారేజ్ అయిన తర్వాత కావచ్చు, చాలా మంది చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే మా లైఫ్ అయిపోయింది, అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, బాధ్యతలు పెరిగిపోయాయి. అండ్ మెయిన్ గా చెప్పాలంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు ఒకవేళ పుట్టినా కానీ ఆడపిల్లలు ఇద్దరున్నారు. సో వీళ్ళని ఎలా పోషించాలి, వీళ్ళకి ఎలా పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళు పుట్టగానే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేసి వాళ్ళకి లైఫ్ మీదే విరక్తి పుట్టేస్తూ ఉంటుంది. సో వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నం కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎవరికైనా ఎదురవుతుంది, బట్ వీళ్ళు ఆలోచించే విధానంలోనే నెగిటివ్ ఉంది కాబట్టి సో వీళ్ళు ఏది చేసినా మాకు ఇలానే జరుగుతుంది, ఇలానే జరుగుతుంది, ఇలానే జరుగుతుంది అని చెప్పేసి ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఒకటి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు మాత్రమే చేయగలం. సో అది గుర్తు పెట్టుకొని, సో మనం బాధపడిపోయినంత మాత్రాన డే మారిపోదు అండ్ మనం ఏదైనా చెడు డెసిషన్ తీసుకున్నంత మాత్రాన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది కాబట్టి మనకి రిటర్న్ బ్యాక్ అనేది ఏది ఉండదు. వీలైనంత వరకు 100 రూపాయలు తెచ్చుకున్నావా, 100 రూపాయలు ఏమొస్తుందో దానికే అడ్జస్ట్ అవుతూ, సో ఎక్స్ట్రాగా నేను ఏం చెయ్యాలి అనే దాని గురించి, ఏదైతే నీ దగ్గర ఉందో దాంతో తృప్తి పడడం అయితే చాలా బెస్ట్. వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు, ఈ కంపారిజన్ కనుక స్టార్ట్ అయింది అంటే నీ లైఫ్ బ్యాక్ స్టెప్ అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది అండ్ నువ్వు ఏది ప్రయత్నం చేసినా కానీ రిటర్న్ బ్యాక్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని డిసిషన్స్ కరెక్ట్గా తీసుకున్నట్లయితే మీకు అన్నీ కూడా పాజిటివిటీస్ వస్తాయి. సో ఈ చిన్న టిప్స్ ఎందుకో మీతో షేర్ చేయాలి అనిపించింది. హోప్ఫుల్లీ మీకు నచ్చింది, యూజ్ అయిందని అనుకుంటున్నాను.